వెల్కమ్ టు ఎఫ్ టు తెలుగు ఛానల్ మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని హస్తగతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సందర్భంలో ఢిల్లీ ఓటర్లు ప్రదర్శించిన విజ్ఞత ఎంతో ప్రశంసనీయంగా ఉందని చెప్పక తప్పదు ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో వారు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తున్నారనటంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టక విషయాన్ని కూడా ఒకసారి ప్రస్తావించుకోవాలి అన్నా హజారే నాయకత్వంలో ఒక ఉద్యమ రూపంగా ఆవిర్భవించింది ఈ పార్టీ అన్నా హజారే రామ్ దేవ్ కిరణ్ బేడి వంటి ప్రముఖులు ఈ పార్టీ రూపకల్పనకు ఎంతగానో ఉపయోగపడ్డారు అయితే వారందరూ ఉద్యమానికే పరిమితమై ఎన్నికలకు దూరంగా ఉండడంతో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు అతి స్వల్పకాలంలో ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు అప్పటి నుంచి ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ నాయకత్వం పట్ల ఆయన ప్రవర్తనా విధానం పట్ల పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు సామాన్యుడి కేకగా వినిపించిన ఆయన పిలుపుకు బాగానే స్పందించారు ఆ స్పందన చూసి మొదటి ఎన్నికల్లోనే ఆ పార్టీ అధికారం చేపడుతుందని అందరూ భావించారు అయితే ఆశించిన స్థానాలు రాకపోవడం బీజేపీ కంటే వెనుకబడటం జరిగింది అలా జరగడానికి కారణం అంతవరకు అస్తవ్యస్తంగా పాలించిన కాంగ్రెస్ పార్టీతో ఏర్పడిన అవగాహన రహస్యంగా చేతులు కలపటం అని రాజకీయ విశ్లేషకులు భావించారు అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అలా ఏర్పడిన ఆప్ తొలి ప్రభుత్వం బీజేపీని అధికారంలోకి రాకుండా చేయగలిగింది కానీ కాంగ్రెస్ పార్టీ వలన పలు ఇబ్బందులు పడింది అయితే ఆ నేపథ్యంలో తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న భారతీయ జనతా పార్టీ ప్రయత్నం పెడిసికొట్టింది ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది డెబ్భై స్థానాలకు గాను కేవలం మూడు స్థానాలకే పరిమితం అయిపోయింది ఈ విధంగా కేజ్రీవాల్ రెండోసారి అద్భుత మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుండి ఆయన ప్రజలకు మరింత దగ్గరయ్యారు ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా సుపరిపాలన అందించారు పలు సంక్షేమ పథకాలు ప్రకటించి ముందుకు దూసుకుపోయారు తిరుగులేని శక్తిగా అవతరించారు అంతా బాగుంది అనుకుంటున్న సందర్భంలో లోక్సభ ఎన్నికలు రానే వచ్చాయి ఇక్కడ ప్రజలు చాలా జాగ్రత్తగా ప్రవర్తించారు తమ విజ్ఞతను చక్కగా ప్రదర్శించారు అవి జాతీయ ఎన్నికలు కాబట్టి జాతీయ దృష్టితోనే ఆలోచించారు దేశ సమైక్యతను సమగ్రతను పరిరక్షించడంలో ప్రధాని మోదీ సమర్థుడని భావించారు ఉగ్రవాదంతో పాటు చైనా పాకిస్తాన్ వంటి శత్రు దేశాల నుండి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవటానికి సమర్థుడైన నాయకుడు కావాలని గ్రహించారు మోడీ అయితేనే శక్తివంతమైన నాయకుడిగా ఉంటాడని నిర్ణయించుకున్నారు అందుకే జాతీయ దృక్పథంతో ప్రాంతీయ వాదాన్ని స్థానిక అవసరాలను సైతం పక్కన పెట్టి లోక్సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో బీజేపీని గెలిపించి తమ విజ్ఞతను చాటుకున్నారు ఢిల్లీ ఓటర్లు ప్రదర్శించిన ఈ జాతీయ ప్రాంతీయ విచక్షణ విధానాన్ని దేశ ప్రజలందరూ కూడా ప్రదర్శించగలిగితే మన దేశంలో భవిష్యత్తులో జరిగే ఎన్నికల అన్నీ ప్రజాస్వామ్య పరిపుష్టతకు దోహదపడతాయి ఎప్పటికప్పుడు కుహానా రాజకీయవేత్తలకు గుణపాఠం చెప్పి సమర్థులైన వారికే పట్టం కట్టగలిగితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పచ్చగా ఉండగలుగుతుంది చూద్దాం భవిష్యత్తులో మన ఓటర్లు ఏం చేస్తారో